బంగారం ఎలా ఏర్పడింది? కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఆకాశంలోని నక్షత్రాలు ఒకదాన్ని ఒకటి ఢీకొట్టడం వల్ల ఆ విస్ఫోటనంలోని వేడికి కొన్ని ఎలిమెంట్స్ ఏర్పడ్డాయి. ఇవి ఏర్పడడానికి సూర్యుడి కంటే 6 రెట్లు ఎక్కువ వేడి అవసరం. అలా ఏర్పడిన ఎలిమెంట్స్లో బంగారం కూడా ఉంది. ఆ విస్ఫోటనానికి కొన్ని శకలాలుగా భూమిపై పడ్డాయి. ఇలా ఢీకొట్టిన శకలాలు కొన్ని భూమిపై మరియు భూమి అంతర్భాగంలో ఏర్పడినట్లు గుర్తించారు. బంగారాన్ని మొదటిగా ఎవరు కనుగొన్నారు అనే ప్రశ్నకు మొదటి నుంచి ఖచ్చితమైన సమాధానం లేదు. పూర్వం ఈజిప్టు రాజుల కాలంలో నైల్ నది ప్రాంతం మరియు ఎర్ర సముద్రం సమీప ప్రాంతాలలోని గనుల నుంచి బంగారం తీసినట్లు చరిత్రకారుల ద్వారా తెలుస్తోంది. ఈజిప్టులో 3300 సంవత్సరాలకు పూర్వం బంగారంతో చేసిన వస్తువులను వాడినట్లుగా గుర్తించారు. అప్పటి ఈజిప్టు రాజు టూటేకెమాన్ అతని సమాధిలో పెద్ద మొత్తంలో బంగారు వస్తువులను పురావస్తు శాఖ 1922 గుర్తించింది. ఈయనే ఆ రాజు. 3300 సంవత్సరాలకు పూర్వమే ఈయన సమాధిలో పెద్ద మొత్తంలో బంగారం ఉండడం గుర్తించడం వల్ల బంగారానికి ఐకాన్గా ఈ చిహ్నాన్ని సూచిస్తారు. మీరు ఎప్పుడో ఒకసారి చూసే ఉంటారు. బంగారం ఎందుకంత విలువైంది? బంగారాన్ని చాలా విలువైన లోహంగా చూస్తాం. దీనికి కారణం బంగారానికి తుప్పు పట్టదు, రంగు పోదు, స్వచ్ఛమైన బంగారం ఎక్కువగా మెరవదు, బంగారం ధర ఎప్పటికీ పడిపోదు. ఈరోజు మనం కొన్న బంగారం విలువ 100 రూపాయలు ఉంటే వచ్చే సంవత్సరం 200 అయితే మనం ఇప్పుడు కొన్న బంగారం వచ్చే సంవత్సరం ఎంత వాల్యూ ఉందో అదే రేటు ఉంటుంది. బంగారం వల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. పూర్వం ఉదర సంబంధ వ్యాధులకు, క్యాన్సర్ వంటి వ్యాధులకు ఆయుర్వేదంలో బంగారాన్ని వాడేవారు. మనం తినే ఆహారంలో బంగారం కలిసిన ఉపయోగమే కానీ నష్టం జరగదు. స్వీట్ల తయారీలో పలుచటి పొరల ఒకప్పుడు బంగారాన్ని వాడేవారు, ఇప్పుడు వెండిని వాడుతున్నారు. ఎలక్ట్రానిక్స్ పరికరాల్లో అంటే కంప్యూటర్లు, ఫోన్లు వంటి వాటిల్లో ఎలక్ట్రాన్స్ వేగంగా ప్రవహించడానికి బంగారాన్ని వాడతారు. అంతరిక్షంలోకి వెళ్ళే ఆస్ట్రోనాట్స్కి సూర్యుని నుంచి వచ్చే రేడియేషన్ పడకుండా వాళ్ళు ఉపయోగించే హెల్మెట్కు బంగారంతో పూతపోస్తారు. మన దగ్గర డబ్బులు లేని పరిస్థితులు వస్తే బంగారం మనకు ఒక మంచి ఆర్థిక పెట్టుబడిగా ఉపయోగపడుతుంది. ఈ వీడియో చూస్తున్న మీరు ఒక్కసారి ఆలోచించండి. మీరు ఆర్థికంగా బాగుంటే ఆలోచించకుండా వెంటనే బంగారంపై దృష్టి పెట్టండి. ఎందుకంటే తర్వాత రోజుల్లో కొనడానికి డబ్బులున్నా బంగారం ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల దొరక్కపోవచ్చు. ఆంగ్లేయులు మన దేశాన్ని పరిపాలించిన 200 ఏళ్లలో తమ దేశానికి తరలించిన బంగారం వెండి విలువ 1000 టన్నులు ఉంటుంది. వీటితో పాటు రాయల కాలంలో రాసులుగా పోసి అమ్మిన వజ్రాలు, రత్నాలు వంటి వాటిని తరలించుకుపోయారు. ఇలా తరలించేటప్పుడు అడ్డుకొని వాటిని ఎవరికీ దొరకకుండా కొన్ని గుప్త నిధుల రూపంలో భద్రపరిచారు. అవి కాలగమనంలో కలిసిపోయాయి. పురావస్తు శాఖ తవ్వకాలలో అయినా రాజుల కాలం నాటి ఎన్నో నిధి నిక్షేపాలు బయటపడాలని కోరుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ లో సబ్స్క్రైబ్.